ఆ రౌడీ రాజ్యం అక్కడి నుంచి ఈరోజు రామరాజ్యం జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో ఈరోజు సుభిక్షంగా ప్రశాంతమైన వాతావరణంలో దాదాపు 10,500 సర్పంచ స్థానాలు కైవసం చేసుకుంటే నువ్వు ఈరోజు ఏదైనా ఆధారపడ్డావంటే ఆ 4 ఛానళ్ళు ఆ 4 ఛానళ్ళు బా పుంజుకుంది టీడీపీ అయ్యో యాడికి పుంజుకుంది పతనం అయిపోయిందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవడు పతనం అయ్యాడో ఎవడు యావతిగా అందరికీ తెలుసు కనీసం ఒక్క నియోజకవర్గం ఒక్కటంటే ఒక్కటి ఇదిగో మేము 40% సీట్లు సాధించాం 50% సీట్లు ఏదో ఉన్నారో లేకపోతే ఎక్కడైనా కంచు ఓటు అనే దానికి అంచు కనీసం 50% దాటాలి కదా ఏదైనా ఉందా మీకు నువ్వు చెప్పుకున్న కుప్పంలో లేదు కుప్పంలో చీకొట్టే నేను ప్రజలు సిగ్గు లేకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి 8 వార్డులు గెలుచుకున్నారంట దానికి సంబరాలంట దేనికి సంబరాలు ఎవడికి పత్రం ఇంకోటేదో చెప్పాడు ఆయన అంటే ఇంకో 10% మాకు అదనంగా వచ్చేదంట దిక్కు సిగ్గులే 16% మూలబడ్డావు మా రెబల్స్ లేకపోయింటే సింగిల్ డిజిట్కి వచ్చిన ఉంటావు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఇదే రేపు రాబోతున్నాయి మున్సిపల్స్ వస్తున్నాయి ఎంపీటీసీలు వస్తున్నాయి జెడ్పీటీసీలు ఇదే రిపీట్ అవుతుంది ఇదేం తేడా ఉండదు సేమ్ రిజల్ట్ చంద్రబాబు నాయుడికి రాష్ట్రకి మతిస్థిమితం కోల్పోయి ఇప్పటికే ఆల్మోస్ట్ ఆ పరిస్థితిలో రోజు రోజుకి డిటోరేట్ అవుతున్నాడు ఇంకా 2024లో ఏ విధంగా వచ్చే పరిస్థితికి వస్తాడంటే బూతుల్లో మెజారిటీ వచ్చినా కూడా సంబరాలు చేసుకుంటాడు ఒక నియోజకవర్గంలో అబ్బా మాకు బూతుల్లో మెజారిటీ వచ్చింది ఇంకేం దానికి కూడా టపాసులు కలిసండి అనే మెజారిటీ సంబరాలు చేసుకునే రోజు కూడా తొందరలోనే 2024 కూడా చూస్తాం ఎమ్మెల్యేలు దేవుడి వరకు బూతుల్లో మెజారిటీ కూడా సంబరాలు చేసుకునే రోజు వస్తుంది తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితికి వచ్చేసిందంటే అంబసయ్య మీద నుంచి చితులు పడిపోయింది అయిపోయింది ఆల్ పడిపోయింది ఆల్మోస్ట్ క్లోజ్ వాళ్ళు చెప్పుకుంటున్న నెక్స్ట్ ఇంకో కిందన్న పార్టీ మేమే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ మేమే అని చెప్పుకున్న పరిస్థితులు మీరు ఆ పరిస్థితుల్లో ఉన్నారా నాయన సెకండ్ ప్లేస్ ఎవరిగా కొట్టుకున్న దిక్కుమాలిన పరిస్థితుల్లో మీరుంటే కనీసం రీచ్ లో కూడా లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ 15-12% స్థానాల కోసం మేముంటూ కొట్లాడుకుంటున్నారు మీరు ఇంక ఎక్కడున్నారని అడుగుతా ఉన్నాం ఈరోజు చూశాను లాస్ట్కి ఇంకే పరిస్థితి స్వామిల మీద పడిపోయినాడు పాపం ఆయన ఏదో పెద్దలు స్వరూపానంద స్వామి గారు ఆయన ఏదో ఉంటే ఇంక ఏమీ చేయలేక ఆయన మీద పడ్డాడు శుద్ధ పూజలు చేస్తున్నా సుధు అని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆ పేటెంట్ హక్కులు వెన్నుపోటు కావచ్చు శుద్ధ పూజలు కావచ్చు పేటెంట్ హక్కులు ఎవరికన్నా ఉన్నాయి అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఎందుకంటే గతంలో స్పష్టంగా కనకదుర్గమ్మ గుడిలో కానీ కాళహస్తిలో కానీ కొడుకుని బాగా తీసుకురావాలని చెప్పి ఆయన రాజకీయ ఉన్నత స్థాయికి తీసుకురావాలని శుద్ధ పూజలు చేశాడని చెప్పి అందరం చూశాం కనకదుర్గమ్మ గుడిలో కావచ్చు కాళహస్తిలో కావచ్చు ఆ పేటెంట్ హక్కులు నీ స్వామి నీ హక్కుల్ని దయచేసి దారుణ కొన్ని పేటెంట్ హక్కులు కొందరికే సాధ్యం అది వెన్నుపూటైనా శుద్ర పూజలైనా మోసమైనా అబద్ధాలని నిజాలుగా చెప్పాలన్నా ఇట్లాంటి కొన్ని పేటెంట్ హక్కులున్నాయి దయచేసి నీకున్న హక్కులని నీకున్న సర్వ హక్కులని దానికి సర్వ హక్కు యజమానిదారుడు నువ్వు అవన్నీ వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి దయచేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి